హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శ్రీనిబాబు ముస్మి. వెల్కమ్ బ్యాక్ టు అసిస్టెంట్ డైరెక్టర్ లైఫ్ స్టైల్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడైతే టైం అయితే 12 వస్తుంది. నాకు మార్నింగ్ నుంచి ఒక ఐడియా నన్ను పూర్తిగా డిస్టర్బ్ చేసేస్తుంది. దీని గురించి సినిమా చేస్తే ఎలా ఉంటుంది, లేకపోతే సినిమా చేయొచ్చురా, ఒకసారి ఆలోచించు అని ఏవేవో సవాలక్ష క్వశ్చన్స్ నా మైండ్ నిండా వచ్చేస్తూ ఉన్నాయి. సో ఫైనలీ ఇప్పుడు పడుకుందామని చెప్పేసి అంతా రెడీ చేసుకొని పడుకుంటే కూడా నిద్ర రావట్లేదు. అందుకని చెప్పేసి ఇదిగో ఓ బుక్కు, అలానే ఓ పెన్ను తీసేసుకున్నాను. నా మైండ్లో ఏదైతే ఆ థీమ్, ఏదైతే ఆ లైన్ ఉందో, ఏదైతే నన్ను డిస్టర్బ్ చేసిందో దాన్ని ఫస్ట్ ఈరోజు ఇప్పుడైతే పేపర్ మీద పెడదామని ఫిక్స్ అయ్యాను. సో ముందుకి పెన్ను కదులుతుందా లేకపోతే అక్కడే స్టక్ అయితే నాకైతే తెలియలేదు కానీ, బట్ చాలా డిస్టర్బ్ చేసేస్తుంది అబ్బా. చూద్దాం. సో అంటే ఐడియా కూడా బేసిక్గా ఇది వచ్చేటప్పటికి ఏంటంటే ఒక సోషల్ డ్రామా. మనం కానీ మీరు చూసినట్లయితే ఇప్పుడు డ్రైవింగ్ లైసెన్స్ అండ్ అయ్యప్పన్ కౌశికన్, మన బిమ్లా, అదే బిమ్లా నాయక్ చేశారు కదా పవన్ కళ్యాణ్ గారు. సో ఆ టైప్ ఆఫ్ కాన్సెప్ట్ ఒక డ్రామా జోనర్ వచ్చేటప్పటికే ఓకే, యూనిక్ ఐడియా. చూద్దాం. ఫస్ట్ అయితే పేపర్ మీద పెట్టేద్దాం. ముందుకు సాగిందో లేదో మీకు చెప్తాను. ఓకేనా, వీడియో అయితే కంటిన్యూ అవుతుంటుంది, చూస్తూ ఉండండి. నేను మీ శ్రీనిబాబు ముస్మి. ఫైనల్లీ చాలాసేపు కుస్తీ పడిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే ఈ మూవీకి పర్ఫెక్ట్ రిఫరెన్స్ అసురన్, ఆ టైపు రాగా ఉండాలి. బట్ ఇది చాలా కాంప్లికేటెడ్, కత్తి మీద సామ్ లాంటిది. అంటే సోషల్ డ్రామా, అందులో పొలిటికల్ యాంగిల్ కూడా టచ్ అయ్యేలాగా ఉంది. సో యా, బాగా థింక్ చేయాలి మనం. అంటే వన్ డేలోనే మెయిన్ మెయిన్ బీట్స్ మొత్తం అదే చేయడం చాలా కష్టమని అర్థమైంది. సో టైం తీసుకుందాము. ఇప్పుడైతే ఒక 2 పాయింట్లు మంచి పాయింట్లే వచ్చాయి. వాటిని మనం ఎంతలాగా తీసుకెళ్తాం, ఎందుకంటే ఈ సినిమాని అంటే సోషల్ డ్రామా అంటే ఏదో మెసేజ్ చివరికి ఇవ్వటమే కాదు, మంచి మాస్ ఎలిమెంట్స్ కూడా పెట్టచ్చు. ఇప్పుడు అసలు చూస్తే మనకి బీజిఎంకి ఆ సీన్లకి అంటే ఒక మాస్ సినిమా చూసినట్టు ఉంటుంది, ఒక డ్రామా చూసినట్టు ఉండదు. సో మనం ఆ కోవలోకి తీసుకెళ్ళవచ్చు, ఎక్కువ వచ్చేయాలి. సో బెటరే ఈ యూట్యూబర్ అని. సో షేర్ చేసుకుంటూ ఉంటాను మనకి యూట్యూబ్లో. ప్రీవియస్ స్క్రిప్ట్ ఏదైతే ఉందో అది 95% కంప్లీట్ అయింది. క్లైమాక్స్ కూడా ఐడియా వచ్చేసింది, దాన్ని రాసుకున్నాను. దాన్ని రీథింక్ చేయాలి మళ్ళీ. బట్ ఏదైనా ఇంకా ఎందుకో డిస్టర్బ్ చేస్తూ ఉంది కదా. సో అది ఆ ఉన్న 2-3% ఆ 5%లో ఒక ఐడియా అయితే వచ్చింది, మళ్ళీ రీవర్క్ చేయాలి. సో అది కంప్లీట్ చేసుకున్న తర్వాత దీని మీద పడేద్దాం అబ్బా, దీని మీద పడి దీని అంతా కూడా తేల్చేద్దాం. సో ఎందుకంటే అంతలా డిస్టర్బ్ చేస్తుంది అండ్ ఓ 1 అవర్ 2 అవర్స్ మళ్ళీ కూర్చొని ఆలోచించడం కూడా మంచిగా అనిపించింది. చూద్దాం. ఓకే ఓకే, బాయ్ బాయ్ ఫ్రెండ్స్, బాయ్. నేను కూడా పడుకుంటాను, చాలా టైం అయిపోయింది.